చిన్న చిన్న పదాలతో మలయాళం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ మలయాళం నేర్చుకోవాల్సిన పని లేదు. మీకు తెలుగు తెలిసే చాలు, మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు, సులభంగా మలయాళం నేర్చుకోవచ్చు. ఇప్పుడు వచ్చు సూత్రంతో స్పోకెన్ మలయాళం. ఏ సూత్రం అండి? వచ్చు సూత్రం. ఈ సూత్రం గురించి వివరంగా తర్వాత పేజీలో చూద్దాం. ఓకేనా? నశిపోయి వెళ్దామా? జరగడానికి అవకాశం ఉన్న పనులు మలయాళంలో చెప్పడం ఎలా? జరగడానికి అవకాశం ఉన్న పనులు మలయాళంలో చెప్పడం ఎలా? కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటాయి, మరికొన్ని పనులు జరగడానికి అవకాశం ఉండదు. జరగడానికి అవకాశం ఉన్న పనులు మలయాళం ఎలా చెప్పాలో ఇప్పుడు సూత్రం సాయంతో తెలుసుకుందాం. ఓకేనా? నశిపోయి వెళ్దామా? వచ్చు సూత్రం. వాక్యంలో వచ్చు అని వచ్చినప్పుడు అదేనండి వెళ్ళవచ్చు, చదవవచ్చు, నేర్చుకోవచ్చు, పాడవచ్చు, మాట్లాడవచ్చు, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఆమ్ అనే పదం వాడాలి. నిజమే కదండి, అక్కడికి వెళ్ళవచ్చు, ఈ పుస్తకం మాత్రం చదవవచ్చు, నేను ఆ పాట నేర్చుకోవచ్చు, మీరు ఈ పాట పాడవచ్చు, అతను ఇలా మాట్లాడవచ్చు అంటుంటాం కదా ఇలా. ఇలా ఈ వచ్చు అనే శబ్దానికి మలయాళంలో ఆమ్ అనే పదం వాడాలి. ఏ పదం వాడాలండి? ఆమ్ అనే పదం వాడాలి. పక్క పేజీలో వివరంగా వాక్యాలు చూద్దాం. ఓకేనా? నిశ్చయ కదా? తెలుగులో మలయాళంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేంటి? నేను వెళ్ళవచ్చు, నేను చదవవచ్చు, నేను నేర్చుకోవచ్చు, నేను పాడవచ్చు, నేను మాట్లాడవచ్చు. నేను అంటే జ్ఞాన్, ముక్కుతో పలకాలని జ్ఞాన్. అది మనం ఎంత ట్రై చేసినా మలయాళం వాళ్ళు మాట్లాడినట్టుగా ఆ జ్ఞా అనే పదం చెప్పలేదు, అంటే మనకు అలవాట్లేదు కదా. వాళ్ళు బర్త్ నుంచే మాట్లాడారు కాబట్టి జ్ఞాన్, ఆ ముక్కుతో కథ చెప్పడం మొత్తం ముక్కుతోడే కలుగుతుంది జ్ఞాన్. కాబట్టి మనం ఎంత ట్రై చేసినా మనం మాట్లాడేటప్పుడు ఇమ్మీడియట్గా మనం మలయాళం వ్యక్తి కాదనే మనకు ఏమంటే అర్థమైపోద్ది. ఓకేనండి? సరే, నేను వెళ్ళవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ పోకాం. నేను చదవవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ వాయికాం. నేను నేర్చుకోవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ పడికాం. నేను పాడవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ పాడాం. నేను మాట్లాడవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ సంసారికాం. గమనించారు కదా, మన తెలుగులో అన్నిటికీ వచ్చు వచ్చు, నేను వెళ్ళవచ్చు వచ్చు, నేను చదవవచ్చు వచ్చు, నేను నేర్చుకోవచ్చు వచ్చు వచ్చు అన్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది చివరిలో ఆమ్. ఓకే, కష్టమే లేదండి, సులభం ఉంది కదా. ఆ టెక్నిక్ తెలిస్తే చాలండి, ఇలాంటి వాక్యాలు ఎన్నే చెప్పొచ్చు. ఇదే విధంగా మరికొన్ని వాక్యాలు చూద్దాం. ఓకేనా? నశిపోయి వెళ్దామా? తెలుగులో మలయాళంలో ఇక్కడ మొత్తం ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 5 వాక్యాలు ఉన్నాయి. అవేమిటి? నేను తినవచ్చు, నేను చూడవచ్చు, నేను చెల్లించవచ్చు, నేను రాయవచ్చు, నేను నడవచ్చు. నేను అంటే జ్ఞాన్. నేను తినవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ కలికాం. నేను చూడవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ కానాం. నేను చెల్లించవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ కట్టాం. నేను రాయవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ ఎలుదాం. నేను నడవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ నడకాం. ఓకే, రెస్పే కదండి. తెలుగులో మలయాళంలో ఇప్పటి వరకు నేను గురించి చెప్పుకున్నాము, నేను ఉపయోగించి చెప్పుకున్నాము.
ఇప్పుడు నేను మనము మీరు అతను ఆమె వారు ఉపయోగించి వాక్యం చెప్పుకుందాం. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఆరు వాక్యాలు. అవేమిటి? నేను వెళ్ళవచ్చు, మనం వెళ్ళవచ్చు, మీరు వెళ్ళవచ్చు, అతను వెళ్ళవచ్చు, ఆమె వెళ్ళవచ్చు, వారు వెళ్ళవచ్చు. నేను అంటే జ్ఞానం, వెళ్ళవచ్చు అంటే పోకాం. నేను వెళ్ళవచ్చు అంటే జ్ఞాన్ పోకాం, మనం అంటే నంగల్. వెళ్ళవచ్చు అంటే పోకాం, మనం వెళ్ళవచ్చు అంటే నంగల్ పోకాం, మీరు అంటే నింగల్. వెళ్ళవచ్చు అంటే పోకాం, మీరు వెళ్ళవచ్చు అంటే నింగల్ పోకాం, అతను అంటే అవన్. వెళ్ళవచ్చు అంటే పోకాం, అతను వెళ్ళవచ్చు అంటే అవన్ పోకాం, ఆమె అంటే అవల్. వెళ్ళవచ్చు అంటే పోకాం, ఆమె వెళ్ళవచ్చు అంటే అవల్ పోకాం, వారు అంటే అవర్గల్. వెళ్ళవచ్చు అంటే పోకాం, వారు వెళ్ళవచ్చు అంటే అవర్గల్ పోకాం. బాగా గమనించండి, తెలుగు వాక్యాలు అన్నిటికీ వెళ్ళవచ్చు 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 అండి. మలయాళంలో పోకాం పోకాం పోకాం. మనకి పర్సనల్ ప్రాన్స్ గురించి తెలిస్తే ఈజీ. నేను అంటే మీకు తెలుసు ఆల్రెడీ. నేను అంటే జ్ఞానం. నేను వెళ్ళవచ్చు అంటే మలయాళంలో జ్ఞాన్ పోకాం, మనం వెళ్ళవచ్చు అంటే మలయాళంలో నంగల్ పోకాం, మీరు వెళ్ళవచ్చు అంటే నింగల్ పోకాం, అతను వెళ్ళవచ్చు అంటే అవన్ పోకాం, ఆమె వెళ్ళవచ్చు అంటే మలయాళంలో అవల్ పోకాం, వారు వెళ్ళవచ్చు అంటే మలయాళంలో అవర్గల్ పోకాం. ఓకేనండి, నిష్మికి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఆమ్ సూత్రం సహాయంతో వాక్యం మలయాళంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా ఆమ్ సూత్రం ద్వారా మలయాళంలో ఎలాంటి వాక్యాన్నైనా ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా పెద్ద పెద్ద వాక్యాలైనా ఎన్నైనా ఈ ఆమ్ సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ ఆమ్ సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది, తర్వాత సూత్రం కదమ్మా.